ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, బా ఆనెస్ట్గా ఉండాలి. నీకు నచ్చపోతే నచ్చలేదని చెప్పి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వు, ఎందుకంటే అందరూ అవసరం మనకి. ఇప్పుడు మన ఇంటికి వచ్చి బాత్రూమ్లు కడిగే ఆమె కూడా మనకు అవసరం. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్. అందరినీ ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పాల్సింది. కొంచెం బాత్రూమ్ కడుగుతావా ప్లీజ్ అని అడుగు. అట్లాగే మా పిల్లలు అట్లా కడుగుతారు, నన్ను అక్కడ డ్రాప్ చేస్తావా ప్లీజ్ అని మా డ్రైవర్ని అడుగుతారు. దింపినాక థ్యాంక్ యూ చేస్తారు అన్నమాట. ఇది అందరూ అవసరం, ఎవరిని తక్కువ చేసి మాట్లాడుకో. సార్ ఇన్నాళ్ళ నుంచి ఇదే ఫిజిక్ బలం మెయింటైన్ చేస్తున్నారు సార్, ఫిట్నెస్ కోసం ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయను, ఎక్సర్సైజ్ ఏం చేయను. ఫుడ్ కంట్రోల్ చేస్తారు? ఫుడ్ అంటే కడుపు నిండుతున్నప్పుడు ఆపేస్తారు. ఇప్పుడు మనకు ఒక పిచ్చి సాంప్రదాయం ఒకటి ఉంది, అదేంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు, ప్లేట్లో పెట్టింది మొత్తం తినేయాలి. సో ఆ ప్లేట్లో పెట్టింది మొత్తం తినటం వల్ల ఎక్కువ జబ్బులు వస్తాయి. ఇంత ఫుడ్ వేస్ట్ అవ్వటం బెటర్. కావలసినంత ఒకసారి పెట్టేసుకుంటాం పొరపాటున, ఆత్రంతోనో ఆకలితోనో పెట్టేసుకుంటాం, ఉన్నది తినడానికి ట్రై చేస్తారు, దానివల్ల ఎక్కువ జబ్బులు వస్తాయి. ఓవర్ ఈటింగ్కి ఒక 100 జబ్బులు వస్తాయి, తక్కువ తినటం వల్ల ఏం రాదు. సో అదైనా వదిలేస్తా తప్ప కడుపు నిండబోతుంది అన్నప్పుడు అది వస్తుంది. కానీ ఇన్ని సినిమాల్లో ఎక్కడా కూడా ఏ హీరోని మీరు రిపీట్ చేయలేదు ఎందుకు? రీజన్గా ఉదయ్తో కంపారిటివ్లీ 20 సినిమాల్లో ఏదో ఒకటో రెండో తప్ప పెద్దగా మిగతావేమి మీరు రిపీట్ చేయలేదు ఇక్కడ? వాళ్ళు చేయలేమన్నా భయపడిపోయి. అలా కాదు సార్, అంటే స్టోరీకి వాళ్ళు సూట్ అయినా కూడా ఆల్రెడీ చేశాం కదా అన్న ఫీల్ ఉండిపోతుందా? అలా కాదండి, ఇప్పుడు ఒకళ్ళు నేను ఇంట్రడ్యూస్ చేశాను సార్, వాళ్ళు ప్రాబ్లమ్స్లో కష్టాల్లో ఉన్నారు, ఇతనికి టాలెంట్ ఉంది అన్నప్పుడు బ్రేక్ ఇచ్చేస్తా. బ్రేక్ ఇచ్చినాక వాళ్ళు సక్సెస్ అయిపోతారు కదా, ఇంకా సక్సెస్ అయిపోయారుగా, ఇంకా వాళ్ళు ఫోన్ చేసినా నేను ఎత్తను, నేను వాళ్ళని పిలవను. మళ్ళీ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారంటే అప్పుడు చేస్తాను. లైక్ ఇప్పుడు వేణు ఉన్నాడు, బలగం డైరెక్షన్ చేసాడు, నేనే ఇంట్రడ్యూస్ చేశాడు, సినిమా చేశాడు. చేసినాక ఈ సినిమా ఒకసారి చూడండి రిలీజ్ ముందు, నేను చూడలా చేసావు కదా, నేను చూడలా రెస్పాండ్. బాగుందో బాగాలేదో మీ ఒపీనియన్ చెప్పుకుంటే ఇంకా ఏం చేస్తాడు, కథ మారుస్తాడా? నేను ప్రాక్టికల్గా అడుగుతున్నా, ఇట్ట కాదు ఇలా చేయి అలా చేయి, మనం ఎందుకు చెప్పాలి? ఏం వచ్చినా సరే క్రెడిట్ అతనికే వెళ్ళాలి, అతను సెన్సిబుల్ డెఫినెట్గా సినిమా బాగుంటుంది అంటే సెన్సిబుల్ పర్సన్ అతను. సో ఇప్పుడు తేజ వెళ్ళి కరెక్షన్ చెప్పినాక హిట్ అయింది అని అంటే తప్పు కదా అది. ఒకటి హిట్ అయిపోయినా కూడా నన్ను కాంటాక్ట్ చేయటాన్ని ట్రై చేసి మెసేజ్లు పెట్టాడు, నేను అసలు రెస్పాండ్ అవ్వాలా, ఎందుకంటే అతను డైరెక్టర్ అయిపోయి సెటిల్ అయిపోయాడు, ఇంకా మన అవసరంలా, ఇంకా మనం అసలు ఇంటర్ఫియర్ అవ్వకూడదు, కలవకూడదు, ఫోన్లు కూడా ఎత్తలా, కలవాలా, ఛాన్స్ ఇల్ల అసలు. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అప్పుడు హెల్ప్ చేస్తా. కానీ మీరు ఇలా హెల్ప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు చాలామందికి చాలా రకాలుగా, అది పెళ్ళి అవ్వనివ్వండి, కెరియర్ అవ్వనివ్వండి, డబ్బు అవ్వనివ్వండి, విద్య అవ్వనివ్వండి, సో మెనీ పీపుల్ ఆర్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ యూ, అంటే చాలా సర్వీస్ తీసుకున్నారు మీ దగ్గర నుంచి. అంటే మనం డబ్బులు ఉంటాయి కదండి సార్, డబ్బులు దానాలు చేయను, నేను ధనదానం చేయను, వాళ్ళకి పనిస్తా, పని దానం చేస్తా, విద్యాదానం చేస్తా, వస్త్రదానం చేస్తా, పనులు చేసి పెడతా. వాళ్ళు మనం 1000 రూపాయలు ఇవ్వటం కంటే అతను 100000 రూపాయలు సంపాదించుకుంటానికి ఏం చేయాలో అది చేస్తా. ఒకళ్ళ దగ్గర 1000 రూపాయలు వచ్చి 1000 కావాలని అడిగారు అనుకోండి, చిన్నచిన్నాళ్ళకి ఇస్తుంటా కానీ మెయిన్ ఇవ్వను, మోస్ట్లీ ఇవ్వను అసలు. ఎందుకంటే 1000 ఇచ్చాము అంటే ఇటు తీసుకోవటం అలవాటు అవుతుంది, అతనికి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్కి నేను పనిస్తా, అప్పుడు అతను సంపాదించుకోవటం అలవాటు. కరెక్ట్, అతని కాళ్ళ మీద అతను నిలబడ్డాం. మనం ఎవరిని బిచ్చగాళ్ళని చేయకూడదు, భారతదేశ కల్చర్లో బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఈ వేరే దేశాల నుంచి వచ్చి మన దాడి చేసినాక బిచ్చగాళ్ళు తయారయ్యారు కానీ ఇంట్లో వేయాలో అంతకుముందు ఉండేవాళ్ళు కాదు. మనం పని నేర్పాలి, ఈ స్కీములు అది ఇది పెట్టి డబ్బులు ఇవ్వటం, అవన్నీ చేయటం, మనం దానం చేయటం. నేను సిగ్నల్ దగ్గర రూపాయి కూడా అయింది, అసలు ఇవ్వను, పనిస్తా. అతనికి ఎంత ఏం టాలెంట్ ఉందో ఆ టాలెంట్ తగిన పనిస్తా, పని చేయాలి. కాలు లేదు ఓకే, చేతులు ఉన్నాయి కదా చేయి పని, ఒక చేయలేదు అయితే రెండో చేయి ఉంది కదా దాంతో చేయి పని, ఇస్తా పని అయితే ఇస్తా. అంతే తప్ప ఫ్రీగా డబ్బులు ఇవ్వటం నా కల్చర్లోనే లేదు. అందరూ పని చేయాల్సిందే, మనిషి అనేవాడు పుట్టింది పని చేయటానికి. అబ్సల్యూట్లీ గుడ్ యాటిట్యూడ్, ఎంకరేజ్ చేయను, ఎవరన్నా ఇస్తానేవా నేను.
మొత్తం దేశాన్ని నాశనం చేస్తారు అడుగు తినే వాళ్ళని పెంచేసి. కరెక్ట్. చెక్ పోస్ట్ దగ్గర పిల్లాడు అడుగుతుందంటే కాలు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి. అరే బాబు నేను స్కూల్లో జాయిన్ చేస్తానరా, ఎన్జిఓస్ బోర్డులు ఎంతమంది ఉన్నారు, దానాలు చేశాడు, నేను రారా చదివిస్తానంటే వెనకాతలున్న బిజినెస్ హెడ్ వచ్చాడు వెనకాతలే, మా పిల్లల్ని తీసుకెళ్తానంట వెంటమ్మా, రోజుకు 1000 రూపాయలు ఇస్తాడు వీడు. నేనేం చేశానంటే సార్, జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఇలాగే 3 పిల్లలు అడుక్కుంటా ఉంటే డిక్కీ తెరిచి గబ్బగబ్బా పట్టుకున్నా అందరినీ చేయటానికి. పరిగెత్తారు, ఇంకా చేజు ఒకటి దొరికాడు, ఇంకా మామూలు అడుపు కాదు. ఈసారి అడుక్కుంటే కనిపించారంటే చూడండి నిజం సార్, అందుకనే మీకు రోడ్ నెంబర్ 45లో సిగ్నల్ దగ్గర అడుక్కునే పిల్లలు కనపడరు మీకు. 45లో లేరు, నా వల్లే అది. కనిపించారంటే ఏం చేస్తారు, డిక్కీలు వేసి తీసుకెళ్ళి. అది బిజినెస్ అయిపోయింది సార్ నిజంగానే, వాడు కష్టపడి పని చేయాలని అనుకోడు, వాళ్ళ హెడ్ కూడా అలా అనుకోడు. దారుణం. అని మనం పట్టుకునే మీరు ఈసారి పిల్లలు దొరికితే పట్టి వేసేయండి కార్లో, తర్వాత చూడండి. దెబ్బకి భయపడి అసలు అక్కడ కనపడకూడదు, అసలు బెస్ట్ పని సార్ నిజంగా. అసలు ఎయిట్ మనీ లేదు సార్, కరెక్ట్ అది మీరు చెప్పింది అబ్సల్యూట్లీ. మా అసిస్టెంట్లు ఒకరోజు షాక్ అయ్యారు, మెల్లగా దిగా దిగి ఎవరో అడుక్కుంటారు, 3 పిల్లలు ఉన్నారు ఇక్కడ అక్కడ, ఆ పక్కన ఒక అమ్మాయిని పట్టేసుకుంది, మిగతా ఇద్దరు పరిగెత్తారు పట్టుకుని లాక్కొచ్చి ఏంటంటే వేనే ఏడుపు, ఎవడు చెప్పాడు ఏం తీసుకొచ్చాడు, ఆడొచ్చాడు ఆయన కూడా ఈయన పట్టుకుంటాన్న ఆడు పరారు. ఇది నా ఏరియా, ఇక్కడ పిల్లలు కనుక ఆడుకున్నారంటే అయిపోతామని అప్పటి నుంచి ఇక్కడ బెటర్. మీరు చూసుకోండి, చెక్ పోస్ట్ దగ్గర రోడ్ నెంబర్ 45 దగ్గర ఉంటారు. కానీ మంచి పని చేశారు సార్ మోరల్ పోలీసింగ్ యాక్చువల్లీ. దిస్ నైస్. ఒక వీడియోలో చూశాను సార్, మీది మీరు స్టేజ్ మీద చెప్పారంటే రామానాయుడు గారికి ఇచ్చిన మాట వల్ల నేను వాళ్ళ మనవడితో సినిమా చేస్తున్నాను అని. కానీ అలాంటి కమిట్మెంట్ మీరు మనసులో పెట్టుకున్నప్పుడు మీకు కావాల్సిన అవుట్పుట్ మీ అక్కడి నుంచి మీరు రాని సందర్భంలో మీ యాటిట్యూడ్ ప్రకారం ఒక చేసుకున్న సందర్భం ఉందా? తెప్పించేస్తా అన్ని అన్ని ఐడియాలు, సామ పేద దాన దండోపాయాలు కాకుండా ఇంకేమైనా ఉంటే అవి కూడా వాడేస్తా, అన్నీ వాడేస్తా, వాడి నేను అనుకుని చేస్తా. ఇంకా వాళ్ళు ఇంకా ఎందుకులే, వీడికి ఏం కావాలో అది ఇచ్చేద్దామని వచ్చేస్తా. ఇంత ప్రపంచ జ్ఞానం ఉన్న మీకు మరి మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలని ఎక్కడ అనుకోలేదు? ఎందుకు? ఏ రోజైతే నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకుంటానో ఆ రోజుతో నేను చచ్చిపోయినట్టు. నేను నేనేం ఫీల్ అయితే అదే చేస్తా, ఎంత నష్టమైనా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, నేను మాత్రం నాకు కావాల్సిందే చేస్తాను. ఎందుకంటే మన కోపం వచ్చినప్పుడు 1-2 నిమిషాలు ఆగండి, 1, 2, 3, 4, 5 వేలు లెక్క పెట్టుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. మీ ఎమోషన్స్ తగ్గించుకోకపోతే అవతల వాళ్ళు హర్ట్ అవుతారు, రిలేషన్స్ పాడవుతాయి, మీ హెల్త్ పాడవుతుంది, తన కోపం తన శత్రు ఓ చెప్తారు కదా దీని గురించి అంటున్నా. నేను నేనేం ఫాలో అన్నట్టే, నా మనస్సాక్షినే ఫాలో అవుతాను. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు చూడంగానే ఓకే, అలా ఏదో కనిపిస్తుంది, కళ్ళు బాగున్నాయో మొక్కు బాగున్నాయో ఏదో ఓకే, వీళ్ళని యాక్టర్ చేసేద్దాం అంతే అనుకుంటా, ఇంకెవరు చెప్పినా ఆగను. సరే అలా నేను ఏమైనా కనపడ్డాను సార్ మీకు ఆ పాయింట్లో చూసిండ్రు. ఇప్పుడు జర్నలిస్టు మనకెందుకు అడిగిన ఇచ్చేసి చెప్పాల్సింది చెప్పేద్దాం. యాక్చువల్లీ నిహారిక రెడ్డి ద్వారా నేను మిమ్మల్ని కలవాలని చాలాసార్లు ట్రై చేశాను, తను పాపం సెట్ చేసిన టైంకి నేను రాలేకపోయా, ఆ తర్వాత మీ అపాయింట్మెంట్ నాకు దొరకలేదు. ఎందుకంటే మీ మూవీ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పాను, నాకు చెప్పింది నిహారిక రెడ్డి. ఆడిషన్స్కి వద్దామని చాలా ట్రై చేశాను, నాకు అవకాశం దొరకలేదు సార్. ఇప్పుడు నా చుట్టూ ఉండే వాళ్ళందరికీ తెలుసు సార్, కావాల్సిందే చేస్తాడని. అదే ఈ సినిమాలో ఒక కామెడీ బిట్ ఉంది, అది అర్థం వస్తుంది, తీసే 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 అని అందరూ చెప్పారు. అందరూ, ప్రొడ్యూసర్ చెప్పాడు, కెమెరామెన్ చెప్పాడు, మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు, అందరూ చెప్పారు. నేను దీనన్న అమ్మాయి అసలు బాగాలేదు, అసహ్యంగా ఉంది, పెద్ద పెద్ద పళ్ళు పెట్టి బాగాలేదు, మా ఎడిటర్ గారు చెప్పారు, అందరూ చెప్పారు, నేను తీయలే. నిన్న ఒక 20 మందిని తీసుకెళ్ళి సినిమా చూపించేసలేదు, సంబంధం లేరు వాళ్ళకి. వాళ్ళు చూసి అమ్మాయి వస్తే ఓ వేస్తున్నారు, పొద్దున్నే వచ్చి కరెక్టే సార్ మీరు చెప్పి అదట్టే చెప్పారు. నాది తెలీదు గట్ ఫీలింగ్ అంతే, నేను లవ్ ఫీలే బాగుంటుందని చేశాను.